हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, सरकत रेसीपी तो मे मुझकोचा। इवा रेसीपी वे सिंपल अंड टेस्टी पेसर पप्पु तो ओक मंची स्नैक रेसीपी अंडी। स्नैक नी चाला सिंपल गा रेडी चेसुकुंटामु। अन्नी मन इंट्लो उन्न वाटी तोटे चाला रुचिकरंगा टेस्टी गा स्नैक नी रेडी चेसुकुंटामु। पिल्ललु स्कूल नी रागाने एदो ओक स्नैक अडुगुतू उंटारंडी। आलस्यं चेयकुंडा पेसरपप्पुतो इला ओक्कसारी ट्रई चेयंडि, चाला रुचिगा उंटायि। इक लेट चेयकुंडा सिंपल अंड टेस्टी ई पेसरपप्पुतो स्नैक नि एला रेडी चेसुकोवालि, दानि प्रासेस एंटने चूसेद्दामु। ముందుగా ఒక బౌల్ ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి। తర్వాత వాటర్ ని పోసి ఒక 2-3 సార్లు ఈ పప్పుని బాగా కడగాలి। ఇలా కడిగి పెట్టుకున్న పప్పులో వేడి వాటర్ ని పోయాలి। మీకు ఒకవేళ ఈ పప్పు నానబెట్టుకున్న టైం ఉన్నట్లయితే ఒక 2-3 గంటల సేపైనా నానబెడితే సరిపోతుందండి। అంత టైం లేని వారు ఇలా వేడి వాటర్ ని పోసి నానబెట్టుకోవడం ద్వారా ఒక 1/2 అవర్ లోనే పప్పు అనేది చక్కగా నానిపోతుందండి। నేను ఇక్కడ వేడి వాటర్ పోసి నానబెట్టాను। ఇలా పప్పు మునిగేంత వరకు వేడి వాటర్ ని పోసిన తర్వాత ఆ బౌల్ పై మూత పెట్టి దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయాలి। 1/2 అవర్ తర్వాత చూద్దాము। చూడండి, పప్పు అనేది చక్కగా నానిపోయింది, మరింత సాఫ్ట్ గా రెడీ అయిపోయింది। ఇలా నానబెట్టుకునే ఈ పప్పుని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి। పప్పునంతా కూడా ఇలా మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। అవసరమైతే మధ్య మధ్యలో కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోండి। వాటర్ ని ఎక్కువగా వేసుకోకూడదు, పప్పు నలగేంత వరకే వాటర్ ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి। ఇలా మిక్సీ పట్టుకొని ఈ పప్పుని వేరొక బౌల్ లోకి తీసుకుందాం। తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేయాలి। అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి। తర్వాత ఇందులో 2 లేదా 2.5 కప్పుల వరకు గోధుమ పిండి పడుతుందండి। నేను ఫస్ట్ అయితే 1 కప్పు గోధుమ పిండి వేసాను। తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। పెసరపప్పు మిశ్రమం అనేది పిండికి పట్టేలాగా బాగా కలుపుకోండి। తర్వాత ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి। ఇందులో 1/2 కప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। అంటే మనం గోధుమ పిండిని చూసుకుంటూ వేసుకోవాలి। మొత్తం 2.5 కప్పులుగా పడుతుంది। మన ఈ పిండిని అంతా కూడా చపాతి పిండిలాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి। ఈ చపాతి ముద్ద అయ్యేలాగా మనం పిండిని చూసుకుంటూ ఇందులో యాడ్ చేసుకోవాలి। చూడండి, ఇలా 2.5 కప్పుల వరకు గోధుమ పిండి వేసాను। గోధుమ పిండి వేసిన తర్వాత పిండిని అంతా కూడా ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి। వేరొక బౌల్ ని తీసుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, మొక్కజొన్న పిండి వేసుకోవాలి। ఈ మొక్కజొన్న పిండిలో ఆయిల్ కాని లేదంటే నెయ్యి కూడా కరిగించి వేసుకోవచ్చండి। నేను ఇక్కడ ఆయిలే వేసాను। ఆయిల్ వేసిన తర్వాత పిండి ఈ విధంగా లూజ్గా కలుపుకోవాలి। పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసి పిండిని ఇలా లూజ్గా కలుపుకోండి। తర్వాత మనం ముందుగా కలిపెట్టిన గోధుమ పిండి పెసరపప్పు మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఆ పిండిలో నుండి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బౌల్ లాగా రెడీ చేసుకోవాలి। పిండి ముద్దనంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి। ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దని ఒకదాన్ని తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన లేదంటే చపాతి పీట పైన పొడి గోధుమ పిండిని చల్లుకొని ఈ పిండి ముద్దనంతా కూడా 2 చేతులతో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి। తర్వాత ఆ పొడి పిండి పైన పెట్టి చపాతి కర్రతో పల్చని చపాతి లాగా రెడీ చేసుకోవాలి। ఇలా పల్చని చపాతి లాగా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మొక్కజొన్న పిండిని ఇలా 1 స్పూన్ లేదా 2 స్పూన్ల వరకు వేసి ఇలా చపాతీ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి। ఈ పిండి మిశ్రమాన్నంతా కూడా ఇలా చపాతీ మొత్తానికి అప్లై చేసిన తర్వాత ఇలా చూపించినట్లు ఫోల్డ్ చేసుకోండి। ఫస్ట్ ఒక సైడ్ మడత వేసిన తర్వాత ఇంకొక సైడ్ వేసుకోవాలి। మడత వేసిన దానిపైన ఈ మొక్కజొన్న పేస్ట్ని అప్లై చేసుకోవాలి। తర్వాత ఇంకొక సైడ్ మడత వేయాలి, దానిపైన కూడా మొక్కజొన్న పిండి పేస్ట్ని అప్లై చేసుకోవాలి। ఇలా 4 సైడ్లు కూడా మడత వేసిన తర్వాత అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి। తర్వాత దీనిపైన పొడి గోధుమ పిండిని చల్లుకొని మరలా దీన్ని చపాతీలాగా రెడీ చేసుకోవాలి।
ఇప్పుడు మనకి ఈ చపాతి స్క్వేర్ షేప్లో వస్తుందండి, స్క్వేర్ షేప్ లేదా రెక్టాంగిల్ షేప్లో వస్తుంది. పొడిపిండి చల్లుకుంటూ ఇలా పల్చని చపాతి లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇది స్క్వేర్ షేప్లో వచ్చింది. ఇప్పుడు దీనిపైన మరలా మొక్కజొన్న పిండి పేస్ట్ని వేసుకోవాలి. ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు వేసుకొని చేతితో ఇలా పల్చగా అప్లై చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మనకి స్నాక్ అనేది పొరలు పొరలుగా చాలా క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఒక సైడు మడత వేసుకోవాలి, దానిపైన కూడా ఈ మొక్కజొన్న పేస్ట్ని అప్లై చేసుకోవాలి. దీన్ని వెనక సైడ్ తిప్పుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో కొంచెం పల్చగా ఇలా రోల్ చేసుకోవాలి. తర్వాత ఒక నైఫ్ని తీసుకొని ఇంచెంత గ్యాప్లో కట్ చేసుకోవాలి. మనకి ఈ బార్స్ అనేది ఇంచు ఉండేలాగా అన్ని ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకోండి. మీరు ఇదే షేప్లో కట్ చేసుకోవాలని ఏం లేదండి, మీరు మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న సన్నని సిలిండర్ లాగా కట్ చేశాను. చూసారు కదా, ఇలా బార్స్ లాగా కట్ చేశాను. అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ మామూలు వేడి ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బార్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి వేసిన తర్వాత వెంటనే కలపకూడదు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయండి. పైకి వచ్చిన తర్వాత తిరిగి తిప్పేసుకుంటూ వీటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లేయర్స్ లేయర్స్గా ఎంత బాగా వస్తున్నాయో. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసిన మిగతా బార్స్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంది, తింటుంటే తినాలనిపించే కమ్మని పెసరపప్పుతో స్నాక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక 8x8 కంటైనర్ బాక్స్లో లేదంటే స్టీల్ బాక్సులలో లేదంటే గాజు సీసాలలో స్టోర్ చేసుకున్నా కూడా ఇవి 10 నుండి 15 రోజుల వరకు ఈజీగా తినేయొచ్చండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.